Let's turn to God's word. 1 Kings chapter 18. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మొదటి రాజులు 18వ అధ్యాయం. 1 Kings chapter 18, first 10 verses we shall read alternately. మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి 10 వచనాలు మార్చి చదువుకుందాం. Probably some of you might be thinking that he stood up, he will talk about the famine. Okay, నిలబడ్డాడు కరువు గురించి చెప్తాడని మీలో కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ ఫ్యామిన్. మన జీవితాల్లో మనకి ఇష్టం ఉన్నా మనకి ఇష్టం లేకపోయినా కరువు లాంటి పరిస్థితులు తప్పనిసరిగా కొంతమంది జీవితాల్లో ఇప్పటికే వస్తూ ఉన్నాయి, వచ్చాయి, ఇంకా ముందు రోజుల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఈ మాటలు మనకి వ్రాయించి పెట్టాడు. ఈ చదువుతూ ఉండగా దిస్ 1 Kings chapter 17 and 18 ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ చాప్టర్స్ ఇన్ ద బైబిల్. ఈ మొదటి రాజులు 17-18 అధ్యాయాలు, ఆహాబు రాజు కాలంలో కరువు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి వ్రాసినటువంటి ఈ మాటలు చదువుతూ ఉంటే మనం జీవించేటువంటి ఈ దినాలకి మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మనల్ని బలపరచడానికి, ఈ దినాల్లో మనం వెళ్ళేటువంటి ఈ పరిస్థితుల్లో మనల్ని బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉండగా ఐఎమ్ ష్యూర్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ టు అస్ దిస్ ఆఫ్టర్నూన్. ఒకవేళ దేవుని మాటలు వినాలి అనేటువంటి ఆశ ఉంటే దేవుడు తప్పనిసరిగా ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు మనం ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. వి సీ దట్ దిస్ కాంటెక్స్ట్, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ కింగ్ అహాబ్. అహాబు రాజుగా ఉన్నటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటన, ఆ తర్వాత ఆ దినాల్లో వచ్చినటువంటి కరువు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం మొదటి వచనంలో, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. కాబట్టి ఆహాబు రాజు చాలా చెడ్డవాడు. దేవుని దృష్టికి అనుకూలముగా ప్రవర్తించకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవతల్ని పూజించినటువంటి రాజు, దేవునికి ఎంతో ఆయాసాన్ని కలుగు చేసినటువంటి రాజు ఈ ఆహాబు రాజు. అంతేకాకుండా అంతకుముందు అతనికన్నా ముందున్నటువంటి కొంతమంది రాజులు కూడా దేవుని దృష్టికి వారు చెడ్డవారుగా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ఆహాబు ఏం చేశాడంటే అది చాలదన్నట్టుగా దేవుని దృష్టికి చెడ్డవాడుగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా ఏం చేశాడంటే దేవుని ధర్మశాస్త్రానికి, దేవుడిచ్చినటువంటి నియమాలకు విరోధంగా వెళ్ళి ఇశ్రాయేలీల్లో నుంచి కాకుండా పక్కనున్నటువంటి ఒక దేశం ఉంది, సీదోన్ అనేటువంటి దేశం ఉంది, ఆ దేశపు యొక్క రాజకుమార్తెని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు యెజెబెల్. ఆమె ఏం చేసిందంటే వస్తూ ఆమెతో పాటుగా వారి రాజ్యంలో ఏ దేవతనైతే పూజ చేస్తారో ఆ బయలు దేవతని, ఆ దేవత ఆరాధనని తీసుకొచ్చి అది ఆహాబుకి తగిలించింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ ఆహాబు తర్వాత యెజెబెలు ఇద్దరూ కలిసి నిజ దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాని వారు విడిచిపెట్టి బయలు దేవతని ఆరాధించటం మాత్రమే కాకుండా వారు దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఇశ్రాయేలీయులు అందరినీ కూడా దేవుడి నుండి దూరముగా వెళ్ళేటట్టుగా చేశారు. దేవుణ్ణి విడిచిపెట్టేసి వారు బయలుదేవతకి ఆరాధన చేస్తూ ఉన్నారు. బయలుదేవతకు ఒక స్తంభం నిలబెట్టారు, ఒక దేవాలయాన్ని బలిపీఠాలు కట్టారు. వారు చేయటం మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులందరూ కూడా ఎక్కువ మంది బయలుదేవతను ఆరాధించేటట్టుగా వారు చేసినటువంటి దినాలు ఆ దినాలు.
అలాంటి పరిస్థితుల్లో ఈ 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సడన్లీ ఆల్ ఆఫ్ ఏ సడన్ దేర్ అరైజెస్ ఏ ప్రాఫెట్. ఈ ప్రాఫెట్ గురించి ఇంతకుముందు ఎక్కడ మనకు కనిపించదు. ఏలి అనేటువంటి ఒక ప్రవక్త అకస్మాత్తుగా ఈ ఆహాబు దగ్గరకు వచ్చి ఆహాబుకు ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే అక్కడ మొదటి వచనంలో అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడుతున్నాను, ఆ దేవుని జీవముతోడు నీకు ఒక మాట నేను చెప్తా ఉన్నాను రాజా. ఏంటి తెలుసా, నేను మరలా మాట చెప్తే తప్ప నా మాట ప్రకారము కాక ఎక్సెప్ట్ ఎట్ మై వర్డ్ దేర్ షల్ బి నో రెయిన్ ఇన్ ద కంట్రీ ఇన్ దీస్ ఇయర్స్. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, మరలా నేను చెప్పేంత మటుకి. ఏంటి నువ్వు చెప్పేటువంటి మాటకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటి? హౌ డు ఐ నో దట్ దిస్ ఈజ్ ట్రూ? యునో దెన్ దానికి ఇచ్చేటువంటి ఆనవాళ్ళు ఏంటంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడుతున్నాను, ఏ దేవుని యొక్క సన్నిధిలో నేను నిలబడుతున్నానో ఆ దేవుని జీవముతోడు. ఐ నో ఇన్ హూజ్ ప్రజెన్స్ ఐ స్టాండ్. మెనీ ఆఫ్ దీస్ డేస్ చాలా విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే, వీ డోంట్ నో ఇన్ హూజ్ ప్రజెన్స్ వీ స్టాండ్, వీ డోంట్ నో ఇన్ హూజ్ ప్రజెన్స్ వీ సిట్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు టీచ్ టు అవర్ యంగ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దీస్ యూత్ మీటింగ్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ హూజ్ ప్రజెన్స్ వీఆర్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ హూజ్ ప్రజెన్స్ వీ సిట్, ఇన్ హూజ్ ప్రజెన్స్ వీ స్టాండ్. హియర్ ఎలైజా ఈజ్ వెరీ కేర్ఫుల్, హీ నోస్ ఇన్ హూజ్ ప్రజెన్స్ ఈ స్టాండ్. ఎవరి ఏ దేవుని యొక్క దాసునిగా నేనున్నానో, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో, ఎవరి మాటను నేను తీసుకొచ్చానో, ఐ నో దట్ గాడ్. సో మన దేవుని యొక్క శక్తిని మనం ఎరిగే వారంగా ఉండాలి. చాలాసార్లు మన మా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన మాటల్లో చాలా శక్తి ఉందండి, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు అండి, కానీ కొంచెం కష్టం రాగానే ఆల్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ దట్ డిఫికల్టీ, అండ్ యునో యాక్చువల్ అవర్ ఫోకస్ మస్ట్ బి ఆన్ ద గాడ్. అందుకే ఎప్పుడైతే మనకున్నటువంటి కష్టాన్ని మనకున్నటువంటి ఇబ్బందిని మనం దాని మీదే ఎప్పుడైతే డ్వెల్ చేస్తామో అప్పుడు గాడ్ బికమ్స్ స్మాల్ అండ్ ద ప్రాబ్లం బికమ్స్ బిగ్. సో ఎప్పుడైతే మన ఫోకస్ అంతా దేవుని మీద పెడతామో దెన్ ద గాడ్ రిమైన్స్ బిగ్ అండ్ ద ప్రాబ్లం బికమ్స్ స్మాల్. ఇక్కడ ఎలైజా ఈజ్ సేయింగ్ టు కింగ్ అహాబ్, అహాబ్ రాజుకు అంటున్నాడు, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతోడు ఎక్సెప్ట్ ఎట్ మై వర్డ్, నేను మరలా మాట చెప్తే తప్ప ఈ సంవత్సరాల్లో వర్షం కురవదు, మంచు కురవదు అని చెప్పేశాడు దిస్ కింగ్ అహాబ్. నో హీ వాజ్ పర్ప్లెక్స్డ్, హీ డజంట్ నో వే హూ ఇస్ దిస్ ప్రాఫెట్ ఈ సడన్లీ అపియర్డ్ అండ్ హీ సేస్ దట్ నేను మళ్ళా మాట చెప్తే తప్ప వర్షం కురవదు అంటున్నాడే అని చెప్పిన తర్వాత ఆ మాట చెప్పి ఎలైజా డిజపియర్డ్, ఏలి వెళ్ళిపోయాడు, ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గడిచినసారి మనం చూసాం దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఒక కేరీతు వాగు దగ్గర నువ్వు అక్కడికి వెళ్ళు, నేను అక్కడ నిన్ను పోషిస్తాను, నేను కాకులకి చెప్తాను కరువు రాబోతుంది, వర్షం ఉండదు, గడ్డి ఉండదు, ఆహారం ఉండదు, నువ్వు వెళ్ళి ఒక చోట దాక్కో, అక్కడ నేను కాకులకి నేను చెప్పాను, అవి నీకు భోజనం పట్టుకొస్తాయి. అంటే మనం పోయినసారి చూసాం కదా దేవుడు అద్భుతంగా ఏ కరువు వస్తుందని చెప్పాడో వర్షం రాదు అని ప్రవచనం చేశాడు ఆ ప్రవక్తే. ఈ కష్టంలో నుంచి వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన్ని కాకుల ద్వారా ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం దేవుడు రొట్టెని మాంసాన్ని పంపించి ఆ ప్రవక్తని పోషించాడు. తర్వాత అక్కడ ఆ వాగు ఎండిపోయిన తర్వాత అక్కడి నుండి ఇంకొక దేశానికి తీసుకెళ్ళి ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళని వాడుకోకుండా దేవుని యొక్క కార్యాలు నానా రకాలుగా ఉంటాయి, అద్భుతం. అక్కడి నుంచి వేరే దేశానికి తీసుకెళ్ళి అక్కడ ఒక విధవరాలి ఇంట, ఆమెకే అన్నం లేదు, ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను పోషించాడు, దేవుని యొక్క ప్రవక్తని పోషించాడు. ఆమె చివరి మీల్, లాస్ట్ మీల్, నేను నా కుమారుడు చనిపోక ముందు మేము ఒక్కసారి ఒక అప్పం చేసుకొని తినేసి ఇంకా చనిపోదామని కట్టెలు ఎరుకోవడానికి వచ్చినటువంటి ఆ స్త్రీని, దెర్ వాజ్ నో హోప్ ఫర్ దట్, దట్ వాజ్ ద లాస్ట్ మీల్ ఇన్ హర్ వ్యూ. బట్ దేవుడు అద్భుతంగా అక్కడ వాళ్ళని రక్షించినట్టుగా మనం గడిచినసారి చూసాం. నౌ ఇన్ దట్ కాంటెక్స్ట్, 1 year హ్యాస్ పాస్డ్, దెర్ వాజ్ నో రెయిన్. 2nd year హ్యాస్ పాస్డ్, దెర్ వాజ్ నో రెయిన్. ఈ విధంగా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఆ హోప్కి ఏం అర్థం కావట్లేదు. ఏమైపోయింది, ఎవరో ఒక ప్రవక్త వచ్చాడు, నేను మరలా మాట చెప్తే తప్ప వర్షం రాదన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఆహాబ్ ఏం చేశాడంటే ఈ
ఏలియా గురించి వెతకటం ప్రారంభించాడు. దేశమంతటా వెతికాడు. దేశమంతటా వెతికితే ఎక్కడ కనిపించలా. ఆ ఆహాబు గనక దొరికితే పట్టుకొని, ఆ ఏలియా గనక దొరికితే పట్టుకొని చంపేద్దామని వెతుకుతూ ఉన్నాడు. ఈ యెజెబెలు ఏం చేసిందని మనం చూసినట్లయితే ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ యెజెబెలు ఈ బయలు దేవతని ఆరాధించేటువంటి ప్రవక్తల్ని దేశంలో పెట్టింది, వారిని పోషిస్తూ ఉంది. పోషిస్తూ ఎక్కడెక్కడైతే యెహోవా ప్రవక్తలు కనిపిస్తే వాళ్ళని చంపించడానికి ఆజ్ఞ ఇచ్చేసింది. దేశంలో ఉన్నటువంటి ప్రవక్త అనేటువంటి వాళ్ళు కనిపిస్తే యెహోవా ప్రవక్తలందరినీ చంపించడానికి ఆర్డర్స్ ఇష్యూ చేసేసి చంపించటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ సమయంలో ఆహాబు మరియు యెజెబెలు ఏలియా గురించి వెతుకుతూ ఉన్నారు. వారు ఏలియా దొరికితే చంపడానికి వెతుకుతూ ఉంటే దేశమంతా వెతికాడు. కానీ అక్కడ ఏలియా కనిపించలా. పక్క దేశాలకు పంపించాడు మనుషుల్ని వెతకడానికి. నేను చెప్పట్ల తర్వాత అక్కడంతా ఉన్నాయి, మీరు చదివినట్లయితే. పక్క దేశాలకు పంపించాడు. పక్క దేశాలకు పంపిస్తే వాళ్ళు అన్నారు, అక్కడ వెతికించాడు. వాళ్ళు చెప్పారు, ఏలియా ఇక్కడ మాకు కనిపించలేదంటే ఏం చేశాడు తెలుసా? ఏలియా వాళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నాడు. మీరు నిజంగా మీకు కనిపించలేదా ఏలియా? మీరు నాకు ప్రమాణం చేయమని ఆ దేశపు రాజుల చేత ప్రమాణం చేయించుకొని ఆహాబు ఏలియాని వెదికేటువంటి ఆ దినాల్లో ఈ మొదటి వచనం మనకు కనిపిస్తూ ఉంది. అనేక దినములైన తర్వాత, ఫస్ట్ వర్స్ చాప్టర్ 18:1, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబుని దర్శించుమని సెలవీగా. ఇక్కడ ఆహాబు ఏలియా కోసం వెతుకుతూ ఉన్నాడు అతన్ని చంపాలని. ఆ టైంలో దేవుడు ఏలియాకి ఏం చెప్తున్నాడు తెలుసా? యు గో అండ్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు కింగ్ యాహాబ్. నీ వెళ్ళి గో అండ్ మీట్ యాహాబ్. ఏ రాజు అయితే చంపటానికి వెతుకుతున్నాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకోమంటే ఏలియా ఏం చేశాడు తెలుసా? చూడండి ఆ తర్వాత వచ్చి ఏమన్నాడంటే, వర్స్ 2లో ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. ఇఫ్ యు రీడ్ throughout the these chapters, devudu ekkadaithe yellamante ahab eliya aa vidhanga okka maata kuda ekkada eduru cheppinattuga doubt kaanta sandeham express chesinattuga ekkada eliya jeevithamlo kanipinchadu. devuni yokka maata, devuni cheppinatuvanti maataki manam vidheyata choopinchinappudu devudu adbhutalu aashcharyakaryalu మన జీవితాల్లో కూడా చేయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ యొక్క సంఘటన గూర్చే యాకోబు భక్తుడు, ఏ యాకోబు భక్తుడు? పాత నిబంధన కదా, కొత్త నిబంధనలో యాకోబు భక్తుడు తన పత్రికలో వ్రాస్తూ అనేక సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఏలియా గురించి వ్రాస్తూ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ఆకాశము వర్షింపకుండునట్లు ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ విధంగా జరగలేదా? మరలా ఆకాశం వర్షించినట్లుగా ఏలియా ప్రార్థన చేస్తే ఆ విధంగా జరగలేదా అని అక్కడ ఒక మాట అంటాడు. ఏలియా కూడా మనలాంటి సామాన్యుడైనటువంటి మనుషుడు కాదా అంటాడు. కాబట్టి మన చేత దేవుడు అద్భుత కార్యాలు చేయించడానికి, మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క మాటని నమ్మటానికి, ఆయన యొక్క మాట మీద ఆధారపడటానికి మనం సిద్ధపడి ఉంటే దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఏలియాని వెతుకుతూ ఉన్నాడు. ఆ దేశంలో, ప్రక్క దేశంలో, అన్ని దేశాల్లో వెతుకుతూ ఉంటే ఆ అతన్ని కలవడానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా ఆహాబుని కలుసుకోవడానికి వెళ్ళినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని ఆజ్ఞలు, కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు బహుశా మనకు అనిపించవచ్చు, ఇప్పుడు నేను ఏలియా అనుకున్నట్టు, ఇప్పుడు నేను వెళ్ళి ఆహాబు కనిపిస్తే దేశమంతటా కరువు ఉందే, నన్ను పట్టుకొని చంపేస్తాడేమో. కానీ దేవుని మాటలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క దిశలో క్షేమం అనేది ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి, అమ్మో దానికి అక్కడికి వెళ్తే నాకు నష్టమేమో, అక్కడికి వెళ్తే నాకు కష్టమేమో, అక్కడికి వెళ్తే నాకు శ్రమేమో. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఎప్పుడూ కూడా క్షేమం ఉంటుంది. ఈ విషయాన్ని ఏలియా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆహాబుని దర్శించడానికి ఏలియా వెళ్ళాడు. ఆ సమయంలో దేవుడు చెప్పినటువంటి మరి యొక్క మాట మనం చూద్దాం. ఈ ప్రతి వచనంలో కూడా మనం నేర్చుకోవడానికి కనీసం ఒక పాఠమైన ఉంది. ఈ అదే వచనంలో అంటాడు, ఇదిగో నేను భూమి మీద
వర్షము కురిపింప బోచున్నాను. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ రెయిన్ ఆన్ ద ఎర్త్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను. ఈ మాటలో దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకి, గాడ్స్ సావర్నిటీ వీ షుడ్ బి ఏబుల్ టు సీ. దేవుడు అంటా ఉన్నాడు, నేను భూమి మీద వర్షాన్ని కురిపిస్తా ఉన్నాను. చాలాసార్లు ఈ వర్షం పడినప్పుడు మనం అనుకుంటాం ఏదో మేఘాలు వచ్చాయి వర్షం పడింది. హలో, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం అర్థం చేసుకుని ప్రతి పరిస్థితిలో కూడా గాడ్ ఈజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీద, దేశంలో జరిగేటువంటి ప్రతి పరిస్థితి మీద, ప్రపంచంలో జరిగేటువంటి పరిస్థితి మీద దేవునికి సార్వభౌమాధికారం ఉంది. కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా పరిస్థితులు జరగవు. అంటే ఏంటి? దేవుడు వాటిని అనుమతిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఏదైనా తనకిష్టం వచ్చినట్టుగా దేవుడు జరిగించగలిసినటువంటి వాడు. దాన్ని గాడ్స్ సావర్నిటీ. ఇప్పుడు దాకా మనం చూసినటువంటి ఈ కరువులన్నింటిలో, అబ్రహాం దినాల్లో కానీ, ఇస్సాక్ దినాల్లో వచ్చినటువంటి కరువులో కానీ, తర్వాత యోసేఫ్ దినాల్లో వచ్చిన కరువులో కానీ, తర్వాత రూత్ దినాల్లో వచ్చిన కరువులో కానీ, దావీదు ప్రతి కరువులో కూడా యూ కెన్ సీ వన్ కామన్ థింగ్, దట్ ఈస్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్. మన జీవితాల్లో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించేవారుగా ఉండాలి. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించడానికి కొన్నిసార్లు దేవుడు కొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్ని మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. పరిస్థితులన్నీ మనకు ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి సమయంలోనే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మన జీవితాల్లో మనం రుచూడగలం. భూమి మీద నేను వర్షమును కురిపింపబోచున్నాను. ఈ విషయాన్ని దావీదు చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. అందుకే 147వ కీర్తనలో చూడండి, ఆ మాట చూద్దాం. 147వ కీర్తన 7-8 వచనాలు. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 147:7-8. సామ్ 147:7-8. షల్ వి రీడ్ అదర్వైజ్ వర్డ్స్ 8 and 9. సామ్ 147:8-9. షల్ వి రీడ్ ఆల్ టుగెదర్? అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు, పిల్లకాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఆయన, దిస్ ఈజ్ వాట్ ద సామిస్ట్ అండర్స్టూడ్. ఏమన్నాడు తెలుసా? ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి మీదకి వర్షాన్ని పంపించేవాడు, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేటువంటి వాడు ఆ దేవుడు. ఆకాశమును మేఘములతో కప్పువాడు ఆయనే. నీవు మేఘములకు ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడు నీవే కదా. సో గాడ్స్ సావర్నిటీ, గాడ్స్ ప్రొవిజన్ని దావీదు చాలా చక్కగా అర్థం చేసుకోడు. అంతేగా, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడవు నీవే, పశువులకును అరచుచుండు, పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేటువంటి వాడవు నీవే. అదిగో అది ఇంకొక చోట రాస్తాడు, అదిగో మహాసముద్రం, అందులో ఉన్నటువంటి జీవరాశులు లెక్కలేనన్నవిగా ఉంటున్నాయి, వాటిని అనుదినము పోషించువాడవు నీవే కదా. నీ ముఖమును నీవు తిప్పగా సముద్రంలో ఉన్న జీవరాశులన్నీ కలతపడతాయి. మనం అనుకుంటున్నాం మనం ఏదో, మనకు ఉద్యోగం ఉంది, మనకేదో ఆస్తి ఉంది, మనకు డబ్బులు ఉన్నాయి, మనం తెచ్చుకుంటున్నాం, మనం తింటున్నాం, మనకు ఆరోగ్యం ఉంది, నాకు వయసు ఉంది కాబట్టి నా ఆరోగ్యం బాగుంది అనేటువంటి తలం మనకుంటుంది. మనకన్నా చిన్నవాళ్ళు చాలామంది, ఆయా బాధలు, ఆయా వ్యాధులతో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటున్నాం బికాస్ ఐఆమ్ యంగ్ ఐ హ్యావ్ హెల్త్. నో, ఇట్స్ ఎ గాడ్స్ ప్రొవిజన్. హియర్ కింగ్ డేవిడ్ ఈ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ, ప్రభు ఆకాశమును మేఘములతో కప్పువాడు నీవే కదా, భూమి కొరకు వర్షాన్ని సిద్ధపరిచేవాడవు నీవే కదా, పర్వతముల మీద గడ్డిని మొలిపించేవాడవు నీవే కదా, పశువులకును పిల్ల కాకులకును ఆహారం ఇచ్చేటువంటి వాడవు నీవే కదా. వెన్ వీ అండర్స్టాండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్, దెన్ అవర్ ఫెయిత్ విల్ ఇంక్రీస్. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, కరువు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, గాడ్, ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్స్ సావర్నిటీ హెల్ప్స్ అస్. మనం కృంగిపోకుండా, పరిస్థితులు వస్తాయి, కష్టమైన పరిస్థితులు వస్తాయి, కృంగుదల వస్తుంది, నిరుత్సాహం, కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించేది, మనల్ని బలపరిచేది, అలాంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా ముందుకు సాగడానికి మనకు సహాయపడేది ఏంటో తెలుసా? ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్స్ సావర్నిటీ. ఎలైజ్ అండర్స్టుడ్ దిస్ వెరీ క్లియర్లీ. నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను, డోంట్ వర్రీ,
Ahab may be a king. He may be having many soldiers. He may be having power. But he cannot touch you. Elijah, go and meet him. So, ee modati vachanamlo nunchi manam rendu paatalu nerchukovachu. When God gives a word, when God gives a command, when God shows the direction, if it is in the will of God, nothing will befall us. Nothing will harm us. We can confidently go in that because there lies the safety. In the God's will, there is a safety. Aa direction lo, aa yokka dishalo, manaki eppudu kuda nemmadi untundi. మనకి సంరక్షణ ఉంటుంది. నంబర్ టూ, ఇక్కడ గాడ్స్ సావర్నిటీ. గాడ్స్ సావర్నిటీ వీ షుడ్ అండర్స్టాండ్. మనకున్నటువంటి పరిస్థితులన్నింటిలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించినట్లయితే మన ప్రతి పరిస్థితిలో, ప్రతి అనుదిన జీవితంలో, ప్రతి పరిస్థితిని, అది ఎలాంటి పరిస్థితి అయినా, కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య, ఆఫీస్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిలో గాడ్ ఈజ్ సావరిన్, గాడ్ ఈజ్ సావరిన్ అనేటువంటిది మన బ్లడ్లో కలిసిపోవాలి. ఆ గ్రహింపు మనకి పూర్తిగా వచ్చేంత మట్టుకు దేవుడు కొన్ని కష్టమైన పరిస్థితులు మనకు అనుమతిస్తాడు. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అర్థం చేసుకుంటామో, దాని ద్వారా ప్రభు మన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు. మన జీవితాన్ని బట్టి ఇతరుల విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ విధంగా ముందుకి సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. ముందుకు వెళ్దాం, చూడండి. రెండవ వచనం, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను, షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 10 verses, హియర్ వి సీ 3 people. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. వన్ ఈజ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అహాబ్, గ్రేట్ మ్యాన్, అండ్ అనదర్ ఎలైజా, గ్రేట్ ప్రాఫెట్. ఈ ఇద్దరి మధ్యలో వి సీ వన్ యూనో ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్, ఇక్కడ ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఓబద్య ప్రవక్త అయిన ఓబద్య కాదు, ఈయన వేరొక ఓబద్య. ఇక్కడ God is very wonderfully writing about this common man. Ikkada here the fight is between king who is leading the people of Israel away from the living God and Elijah who want the people to be devoted to the living God. Ikkada ఇస్రాయేల్ ప్రజలందరూ సజీవుడైనటువంటి దేవుడి నుంచి దూరంగా బయలు దేవత ఆరాధన వైపు తీసుకెళ్లాలని ఆహాబు మరియు యెజెబెలు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఏలియా ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగి వీళ్ళందరినీ దేవుని వైపు తిప్పాలి అని ప్రయత్నం చేసేటువంటి ఈ పోరాటంలో వన్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాన్, హిస్ నేమ్ ఈజ్ ఓబద్య. ఈ ఓబద్య అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఈ వ్యక్తి ఆహాబు యొక్క ప్యాలెస్లో ఒక అఫీషియల్గా ఉంటున్నాడు. ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు అతడు, అంటే ఆహాబు యొక్క హోమ్ మ్యాటర్స్ అన్ని, అఫీ ప్యాలెస్ మ్యాటర్స్ అన్ని చూసుకునేటువంటి ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేశంలో పరిస్థితి అంతా ప్రతికూలంగా ఉంది. రాజు దేవునికి విరోధంగా ఉన్నాడు, యెజెబెలు దేవునికి విరోధంగా ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్తలందరినీ వారు చంపుతానికి ప్రయత్నం చేసి చంపుతూ ఉన్నారు, కూడా చంపేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఓబద్య, ఆయన ఎక్కడున్నాడు తెలుసా? రైట్ ఇన్ ద ప్యాలెస్, కింగ్స్ ప్యాలెస్. ఆహాబు యొక్క ప్యాలెస్లో, ఆహాబు యొక్క గృహ నిర్వాధికారిగా దేవుడు ఆ వ్యక్తిని అక్కడ పెట్టాడు. నౌ ఓబద్య చూస్తూ ఉన్నాడు, ఏంటి తెలుసా? యెజెబెల్ చూడండి, తర్వాత మాట చదువుకుందాం. మూడవ వచనం, ఆహాబు, షల్ వి రీడ్ ఆల్ టుగెదర్ వర్డ్ 3, ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యను పిలిపించెను, ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఇప్పుడు ప్రవక్తలందరినీ చంపేస్తుంది ఆ యెజెబెలు. అలాంటి పరిస్థితిలో ఆహాబు చూశాడు, ఓబద్య చూశాడు. ఓబద్య దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇప్పుడేం చేయాలి? యెహోవా ప్రవక్తల్ని చంపేస్తున్నారే, రిస్క్ ఉంది. ఇప్పుడేం చేయాలి తెలుసా? ఓబద్య, కానీ ఓబద్యకు అధికారం ఉంది. ఓబద్య అని దేవుడు ఒక స్థానంలో పెట్టాడు. ఏం చేశాడు తెలుసా? నాకెందుకులే అని ఓబద్య అనుకోలే. ఓబద్య క్షేమంగా ఉన్నాడే, ఆయన భక్తిని ఆయన కాపాడుకుంటున్నాడే, యెహోవా ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడే, నాకెందుకులే అని ఊరకుండకుండా ఏం చేశాడు తెలుసా? 100 యెహోవా ప్రవక్తల్ని తీసుకెళ్ళి 50 ఒక గుహలో, మరి ఒక 50 ఇంకొక గుహలో పెట్టి ఆ యెజెబెలుకు కనిపించకుండా వారికి భోజనాన్ని పంపించి వారికి
వాటర్ ఫుడ్ అండ్ వాటర్ని పంపించి హీ ఫెడ్ దెమ్ ఫర్ మెనీ డేస్ ఐ డోంట్ నాట్ నో హౌ లాంగ్ బట్ దెర్ ఈజ్ సో మచ్ సాక్రిఫైస్ ఇన్ ఒబడియాస్ యాక్ట్ ఒబద్య తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో ఆయన చేసిన పనిలో సాక్రిఫైస్ ఉంది ఇట్స్ వెరీ క్రూయల్ కింగ్ అహాబ్ వెరీ క్రూయల్ క్వీన్ ఎజబెల్ వారి యొక్క ప్యాలెస్లోనే ఉండి వాట్ హీ వాజ్ డూయింగ్ నో హీ వాజ్ సో లాయల్ టు గాడ్ హీ వాజ్ సో యు నో లాయల్ టు ద పీపుల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ ఏం చేస్తున్నాడు తెలుసా మీరు ఊహించండి ఎంత సాక్రిఫైస్ ఎంత సమర్పణ కావాలి దేవుడు మనల్ని ఒక స్థానంలో పెట్టినప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని అక్కడ పెడతాడు అదే గనక ఈ ఓబద్య దేవుని యొక్క ప్రవక్తల్ని దాచిపెట్టి వారికి భోజనం పంపిస్తున్నాడన్న సంగతి గనక యజుబలుకు తెలిస్తే ఏమవుద్ది ఏమైంది ఓబద్యాకి ఉద్యోగం పోద్ది కదా ఉద్యోగం పోవడం కాదు ఇంకా మరలా కనిపించడు ఇంకా సీ ద సాక్రిఫైస్ బట్ యు నో వెన్ వీ స్టాండ్ ఫర్ గాడ్ వెన్ వీ స్టాండ్ ఫర్ గాడ్ ఇన్ దీస్ టూ వర్సెస్ ఐ వాంట్ టు హైలైట్ టూ లెసన్స్ మనం రెండు పాఠాలు నేర్చుకోవాలి ఒక పాఠం ఏంటి తెలుసా దేవుడు మనల్ని ఒక స్థానంలో పెట్టినప్పుడు దేవుడు ఒక ఉద్దేశంలో అక్కడ పెట్టాడు నాకెందుకులే సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎస్థేర్ రాజు ఆజ్ఞిచ్చాడు అందరిని యూదులందరిని చంపించమని మెర్దకాయ్ పంపించాడు మెర్దకాయ్ ఏమంటున్నాడు తెలుసా ఎస్థేర్ తోటి ఎస్థేర్ ఈ సమయంలో నీవు మాట్లాడిక మౌనముగా నుండిన ఎడల సహాయము వేరొక దిక్కు నుండి వచ్చు ఏమంటున్నాడు తెలుసా ఒకవేళ నువ్వు మాట్లాడబో దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరబడతాయి నువ్వు రాజు రాణిగా ఉండి నువ్వు కాముగా ఉంటే అంటే యూదులందరూ చచ్చిపోతారని అనుకుంటున్నావేమో దేవుడు మరి యొక్క చోట నుండి సహాయాన్ని పంపిస్తాడు దీని కొరకేనేమో నిన్ను దేవుడు రాణిగా చేసింది దీని కొరకేనేమో నిన్ను దేవుడు ఆ ప్యాలెస్లోకి పంపించింది ఒక్కసారి ఆలోచించుము అని ఎస్థేర్కి చెప్పినప్పుడు ఎస్థేర్ టుక్ ఏ డెసిషన్ ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ విల్ డై ఐ విల్ డూ వాట్ ఐ కెన్ డూ to fulfill the purposes of God. Here, Obadiah, he sacrificed. Now, he put his job at risk. He put his life at risk. What he did, you know, he took 100 prophets. He hid them in two caves and he supplied them food and water. God honored Obadiah and he records about this Obadiah in this 18th chapter between two great men, one King Ahab and one great prophet Elijah. In between that, we see this common man, a common official. He writes so wonderfully about this man. So, Devudu manalni ekkada pedithe, akkada Devuni yokka purpose untadi. Konni saarlu manam anukuntam, nenu koncham Prabhu kosam nilabadithe, koncham samarpana chesthe, naaku nashtam vastademo, naa udyogam pothademo, naa pranam pothademo. No! God can save. God's sovereignty. He understood. Elijah understood the sovereignty of God. Nobody understood the sovereignty of God. Without the permission of God, nobody can touch ninnu muttina vaadu naa kanugruddunu muttina vaadu. Idigo, I have engraved you on my palm. You are there before me all the time. This is the sovereignty of God. God can turn the tables on Satan. Satanu edaithe manaki virodhamuga ye pannagalu aithe chestunnadu vaatine tirigi Satanu meediki tippi kottagaliginatuvanti vaadu. దేవుడు దట్ ఈస్ వాట్ వీ సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ మొర్దకాయ్ ఏదైతే ఉరికంబాన్ని చేస్తూ ఉన్నాడో ఎవరిని ఊడి తీయాలని చేస్తూ ఉన్నాడో దాని మీదకి ఎక్కాల్సి వచ్చింది హామాన్ ఇట్స్ గాడ్స్ సావర్నిటీ దిస్ ఆఫ్టర్నూన్ ఐ వాంట్ రిమైండ్ యూ గాడ్ ఈజ్ సావరిన్ ఆల్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్ లెట్ అస్ అండర్స్టాండ్ ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అండ్ పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ in our daily lives. So tarvata the second lesson we can learn from these two verses, the provision of God. One side we see the Obadiah is taking risk, tana life ni risk lo pettukunadu, tana job ni risk lo pettukunadu. When risk iskon prabhu kosam nilabadinappudu, now let us see the other side of the coin. These 100 prophets, they took a stand for the Lord. వాళ్ళు కూడా నో ప్రాబ్లం, మేము దేవుడు అక్కర్లే, మేము కూడా బయలుదేవతను మొక్కుతామంటే వాళ్ళు బ్రతుకుండేవాళ్ళు. వాళ్ళు గుహలో దాక్కోవాల్సిన అవసరంలే, ఆ పంపించేటువంటి కొంచెం ఫుడ్
ఇంత కన్స్ట్రెయిన్డ్ లైఫ్ సర్కమ్స్టెన్సెస్లో జీవించాల్సిన అవసరం లే, ఫ్రీ లైఫ్లో బ్రతుకుండేటువంటి వారు. బట్ దే టుక్ ఏ స్టాండ్. వెన్ దే టుక్ ఏ స్టాండ్ టు బి ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, వెన్ దే టుక్ ఏ స్టాండ్ టు బి ద ప్రాఫిట్స్ ఆఫ్ ద లార్డ్, గాడ్ వండర్ఫుల్లీ హీ మీట్స్ దేర్ నీడ్. కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అంత సాఫీగా మంచిగా ఉండదు. ఆ కష్టములో వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద వండర్ఫుల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్ అండ్ సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ టు డూ దట్. ఐ వాజ్ యునో హియరింగ్ అబౌట్ వన్ డియర్ బ్రదర్ హూమ్ ఐ నో. హీ వాజ్ వర్కింగ్ ఇన్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ యునో కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ యూనో కరప్ట్ డిపార్ట్మెంట్. చాలా అందరు ప్రతిరోజు వాళ్ళకి డబ్బులు లంచం తీసుకోవడం ఈజ్ ఎ వెరీ కామన్. ఆ డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోకుండా ఉండడం చాలా కష్టం. పైన వాళ్ళు తీసుకుంటారు, కింద వాళ్ళు తీసుకుంటారు, చాలా కష్టం. బట్ హీ స్టూడ్ ఫర్ ద లార్డ్. బికాస్ ఆఫ్ దాట్ వచ్చేటువంటి జీతం తక్కువ, ఇంట్లో చాలా కష్టంగా ఉంది, బా ఎంత కష్టపడుతున్నాను నేనని తను అనుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ టాకింగ్ టు ద అనదర్ ఆఫ్ హిస్ కలీగ్, ఇంకొక కలీగ్తో మాట్లాడుతున్నప్పుడు, ఆ కలీగ్ ద్వారా ఇతనికి తెలిసింది ఏంటి తెలుసా, హీఈస్ ఆల్సో ఏ బిలీవర్. ఆయన కూడా ప్రభువు కోసం నిలబడిన కారణాన్ని బట్టి, లంచం తీసుకోని కారణాన్ని బట్టి, కేవలం వచ్చేటువంటి జీతం మీదే ఆధారపడినటువంటి కారణాన్ని బట్టి, తనకు కూడా చాలా కష్టంలో నుంచి వెళ్తున్నాడు, డబ్బులు సరిపోవట్లేదు, సరిపోకపోయినా కూడా నేను లంచం తీసుకోను అని ఒక నిర్ణయం చేసుకున్నాను, దాన్ని బట్టి నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ప్రభు నేను నీ కోసం నిలబడుతున్నా, నాకు నా జీవితంలో నువ్వు అద్భుతం చెయ్యి అని చెప్పి నేనేం చేస్తాను తెలుసా, స్కూటర్లో పెట్రోల్ వేయటానికి డబ్బులు లేకపోతే నేను ప్రార్థన చేసి ఏంటి తెలుసా, ప్రభువా నేను ప్రార్థన చేసి స్కూటర్లో వాటర్ పోసి నేను డ్రైవ్ చేస్తాను, యు హెల్ప్ మీ అని నేను ప్రార్థన చేసినప్పుడు, అంటే ఆ అదర్ కలీగ్ ఈయన కష్టంలో ఉన్నాడు, ఈయన ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి తెలుసా, స్కూటర్లో నేను ప్రార్థన చేసి వాటర్ పోసి నేను స్కూటర్ని నడిపిస్తున్నానని చెప్పాడంట. బై దట్ హీ వాజ్ ఎంకరేజ్డ్. ఆ మాట విన్నప్పుడు, ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు ఈయన ఎంకరేజ్ చేయబడ్డాడు. అయ్యో నేను అనుకుంటున్నా ఏమని, నేను చాలా కష్టంలో నుంచి వెళ్తున్నాను కానీ నాకు ఇంకొక సహోదరుడు ఉన్నాడు ఇదే ఆఫీసులో, హీ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ డిఫికల్ట్ టైం, ప్రభువా మీరు ఆయన నీళ్లు పోసి స్కూటర్ని నడిపిస్తూ ఉంటే మీరు అద్భుతం చేశారే, నేను ఏమీ పోయకుండా నీళ్లు పోసి స్కూటర్ నడిపించడానికి సహాయం చేసినటువంటి యూ సావరిన్ గాడ్, యూ హెల్ప్ మీ, ఐ విల్ నాట్ పుట్ ఎనీథింగ్, ఐ ఆల్సో డోంట్ హ్యావ్ మనీ, ఐ విల్ పుట్ 1 liter ఆఫ్ పెట్రోల్ నార్మల్లీ దట్ స్కూటర్ గివ్స్ యూనో 30 kilometers, అండ్ హీ టెస్టిఫైడ్ ఆఫ్టర్ ఐ పుట్ 1 liter ఆఫ్ ఇట్ గోస్ అప్ టు 70-80 kilometers. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్, ఇట్స్ ప్రొవిజన్ ఈజ్ లైక్ దట్. వెన్ వీ ట్రస్ట్ ద లార్డ్, హీ వాంట్స్ అస్ టు ఎక్స్పీరియన్స్ అద్భుతములు. ఆయన కార్యములు నానా విధములుగా ఉన్నాయంటాడు కీర్తనకారుడు. హిస్ వర్క్స్ ఆర్ మెనీ ఫోల్డ్. ఇవన్నీ ఆ దేవుడు మన దేవుడుగా ఉన్నాడు, ఆయన మనల్ని ఆ విధంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కష్టం వస్తుందమ్మా, కష్టం వస్తుంది, కష్టం రాకుండా, దట్ ఈస్ వై వీ నీడ్ టు లుక్ అట్ ద ప్రొవైడర్ నాట్ ద ప్రొవిజన్. వీ ఆల్వేస్ లుక్ అట్ ద ప్రొవిజన్. నో, హీ ఈస్ ద ప్రొవైడర్, హీ గివ్స్ ఎవ్రీథింగ్. సో ఆయన వైపు చూడాలి, ముందుకు వెళ్దాం చూడండి. తర్వాత ఇక్కడ ఈ ఓబద్యాని పిలిచి ఆహాబు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఓబద్యా చూడండి, 5వ వచనాంతరం కలిసి చదువుకుందాం. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకుని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను, వారు దేశమంతటా సంచరింపవలనని. చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకును ఓబద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఇప్పుడు ఆహాబు ఓబద్యాన్ని పిలిచాడు, కరువు విపరీతంగా ఉంది, పశువులు కూడా చచ్చిపోయేటట్టున్నాయి, మనం కనీసం కొంచెం గుర్రములను గాడిదలు చచ్చిపోకుండా కాపాడుకోవడానికి మనం దేశమంతటా వెళ్ళి ఎక్కడెక్కడెక్కడ నీళ్లు ఉన్నాయో వెతుకుదాం, కాబట్టి నువ్వు ప్లాన్ చేయమన్నప్పుడు ఏం చేశారు తెలుసా, దేశాన్ని రెండుగా వాళ్ళిద్దరు పంచుకున్నారు. ఒకవైపుకి ఆహాబ్ వెళ్ళి వెతుకుతాడు, ఇంకొక వైపుకి ఓబద్య వెళ్ళి వెతుకుతాడు. దేనికోసం? దేన్ని వెతకడానికి? వాటర్ దొరుకుతాయేమో, గడ్డి దొరుకుతుందేమో, గడ్డి కోసం వెతుకుతూ ఉన్నారు.
వాటర్ కోసం ఎదుగుతానికి వీళ్ళిద్దరు బయలుదేరి వెళ్తూ ఉండగా, చూడండి ఓబద్య వెళ్తూ ఉండగా, వర్స్ 7 వీ షల్ రీడ్ ఆల్ టుగెదర్ వర్స్ 7 ఏడవ వచనం కలిసి చదువుకుందాం. ఓబద్య మార్గమున పోచుండ ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్య ఇతను నెరిగి నమస్కారం చేసి, నా ఏలిని వాడవైన ఏలియావు నీవే కదా అని అడుగుగా, అతడు నేనే అని చెప్పి ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏలియా వచ్చి ఓబద్యాని దారిలో కలుసుకున్నాడు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే షడన్లీ హీ అపియర్డ్, షడన్లీ హీ మెట్, అకస్మాత్తుగా వచ్చి ఏలియా ఆహాబు మార్గంలో కనిపించినప్పుడు ఓబద్య ఏలియాను గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టి, నువ్వు ప్రవక్త అయినటువంటి ఏలియావే కదయ్యా, నా యజమానుడు కదంటే, ఆయన నేనే అన్నాడు. నేనే అని చెప్పి ఏమన్నాడంటే, నీవు వెళ్ళి రాజుకు చెప్పు ఏమని, ఏలియా ఇక్కడ ఉన్నాడు అని చెప్పు అన్నప్పుడు, తర్వాత చూడండి ఆ మాటలు చదువుకుందాం, 10వ వచనం, ఇలాగ 9, 9, 10 వచనాలు కలిసి చదువుకుందాం. అందుకు ఓబద్య, నేను చావవలనని నీ దాసుడైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి, నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకునవలనని నా ఏలిన వాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచు వచ్చిరి. కాబట్టి ఇక్కడ ఓబద్య అంటూ ఉన్నాడు, రాజు అయినటువంటి ఆహాబు నువ్వు అంటున్నావు, ఇప్పుడు నేను వెళ్ళి చెప్పమంటున్నావు ఏలియా ఇక్కడ ఉన్నాడని, ఆయన నీ కోసం వెతుకుతూ ఉన్నాడు, ఈ దేశంలో వెతికాడు, అన్ని దేశాల్లో వెతికించాడు, ఎవరైనా నువ్వు అక్కడ లేడంటే ఆ రాజు చేత ప్రమాణం చేయించుకున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళి ఏలియా ఇక్కడ ఉన్నాడని అక్కడ చెప్పగానే యెహోవా ఆత్మ వచ్చి నిన్ను నాకు తెలియని స్థలానికి ఎత్తుకొని వెళ్ళిపోతుంది, రాజు ఇక్కడికి రాగానే నువ్వు కనిపించకపోగానే నేను ఫినిష్, నువ్వెందుకయ్యా నన్నెందుకు ఇబ్బందికి గురి చేస్తున్నావు, నీకు తెలీదా, ఆ తర్వాత జ్ఞాపకం చేస్తున్నాడు నేను దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడిని. ఈ డజంట్ వాంట్ టు గో. ఓబద్యకు తెలుసు ఏమని, ఏలియా ప్రవక్తని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఓబద్యకు తెలుసు, ఓబద్య దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు, రాజు వెతుకుతూ ఉన్నాడు ఏలియాని చిక్కించుకోవాలని, కానీ ఈ రాజుకి సఫలం అవ్వకపోవడానికి కారణం ఏంటో తెలుసా, దేవుడు అతని పక్షంగా ఉన్నాడన్న సంగతి ఓబద్య క్లియర్గా తెలుసు. ఓబద్యకి వెంటనే అబ్బా నాకు దొరికింది ఛాన్స్, నేను వెళ్ళి రాజుకు చెప్తాను, నేను కనుక్కున్నాను ఏలియా నాకు కనపడ్డాడు రా చూపిస్తా అని వెంటనే వెళ్ళలా. ఓబద్య బాగా తెలుసు ఏంటి, నేను అటు వెళ్ళగానే దేవుని ఆత్మ వచ్చేసి ఏలియాని ఎత్తుకుపోద్ది, రాగానే నన్ను ఆయన చంపేస్తాడు, ఆయన అసలే కోపం మీద ఉన్నాడు అని నేను వెళ్ళను అన్నప్పుడు, ఈ అగెయిన్ ఏలియా ఎలైజా గివ్స్ ఏ వర్డ్, ఇన్ హూజ్ ఎవర్ ప్రెజెన్స్ ఐ స్టాండ్, ఏ దేవుని సన్నిధిని నేను నిలుచుచున్నానో ఆ యెహోవా జీవముతోడు టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద కింగ్. సో ఆ దేవుని యొక్క అంటే అక్కడ వై ఈజ్ గివింగ్ దట్ వర్డ్ యునో, ఎందుకు నేను ఎవరిని సన్నిధిని నిలవబడుతున్నానో అనే మాట ఎందుకు అన్నాడు తెలుసా, ఓబద్య భయపడకు, నేను చెప్పేటువంటి మాట మీద నేను నిలబడేటువంటి, ఎందుకు తెలుసా, ఏ దేవుని సన్నిధిలో నిలబడుతున్నానో ఆయన మాట తప్పని వాడు, ఆ మాట తప్పని దేవుని పిల్లలుగా మనము మాట తప్పని వారుగా ఉండాలి. దిస్ ఈజ్ ద అష్యూరెన్స్ వెన్ ఎలైజా గేవ్ టు ఓబద్య. వెంటనే ఓబద్య వెళ్ళి, నాకు ఆ ఏలియా కనిపించాడు, మీరు రండి కలవండి అన్న తర్వాత, వచ్చిన తర్వాత రాజు ఏలియా వారు కలుసుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈరోజు ఇక్కడికి ఆపేద్దాం. సో హియర్ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్, హియర్ వీ సీ త్రీ థింగ్స్. వన్ ఈజ్ దట్ కింగ్ వాజ్ సర్చింగ్ ఫర్ ఎలైజా, నంబర్ వన్ కింగ్ వాజ్ సర్చింగ్ ఫర్ ఎలైజా, దెన్ కింగ్ వాజ్ సర్చింగ్ ఫర్ వాటర్ అండ్ గడ్డి దొరుకుద్దేమో, గ్రాస్కి వాటర్ కోసం దొరుకుతూ ఉంది, వారు సర్చ్ చేస్తున్నారు, బట్ దే డిడ్ నాట్ సర్చ్ ఫర్ ద గాడ్. If you see the similar kind of context we have meditated in the past weeks, similar kind of famine came in the David's days, same 3 years. David days lo kuda karu vachinappudu first year David raj anukunnadu, oh maybe some because of some problem, environmental problem, varshalu padatla next year padtayil anukunnadu, next year kuda padla, ayyo maybe some environmental problem, seasons problem అనుకున్నాడు. 3వ సంవత్సరమున విడవకుండా కరువు 3 సంవత్సరములు కలుగగా దావీదు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేశాడు. 2 సమూయేలు 21, 2 సమూయేలు 21వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది, చూడాల్సిన అవసరం లేదు.
యెహో విడువకుండా 3 సంవత్సరములు కరువు కలుగగా దావీదు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసు? ఎందుకు కరువు వచ్చిందో చెప్పాడు. ఆ కరువుకి నువ్వు పరిహారం చేస్తే కరువును తీసేస్తానన్నాడు. బట్ కింగ్ అహాబ్, హీ వాజ్ సర్చింగ్ ఫర్ ద ప్రాఫెట్ హూ ప్రాఫెసీడ్ అబౌట్ ద ఫ్యామిన్. హీ వాజ్ సర్చింగ్ ఫర్ వాటర్, హీ వాజ్ సర్చింగ్ ఫర్ గ్రాస్, బట్ హీ డిడెంట్ పుట్ హిస్ మైండ్ టు సర్చ్ ఫర్ దట్ గాడ్. దిస్ ఆఫ్టర్నూన్ టైమ్ ప్రాబబ్లీ వీ ఆర్ గోయింగ్ త్రూ సమ్ డిఫికల్ట్ టైమ్. God has permitted certain difficult situations, but we are looking, we are going after those, we are trying to resolve. Pravaktanu pattukundam, champeddam, karu pothudemo, gaddi techukundam, water dorukutayemo, pashulni kaapadukundam. He is focusing on the problems. He doesn't have a mind to search for the God source. Kabatti Davidu Raju manaku kanipistunnadu. We can see the two kings here. David, when the famine came, he searched for the God. He sought after the God. He inquired of the Lord, and God let his mind known to King David. Whereas Ahab, he chose to search for prophet to kill him. He chose to search for grass. He chose to search for water. He did not choose to search for that living God who is the solution for all the problems. Mana jeevithalo unnatundi prati samasyaki parishkaram aa devude. ఆయన్ని వెతకటానికి, ఆయన యొద్ద విచారణ చేయటానికి మనం నిర్ణయం చేసుకుందాం. ప్రతి సమస్యకి మనతో మాట్లాడటానికి, ప్రతి సమస్యలో మనకి ఆలోచన చెప్పటానికి, మనకి మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ ఏలియా దేవుడు నీ దేవుడు, నా దేవుడు. ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. అద్భుతాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచటానికి మనం తీర్మానం చేసుకుందాం. ఆయన్ని రుజువు చేద్దాం ఈ జీవితంలో అనుదినం ప్రతి పరిస్థితిలో. యాజ్ గాడ్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ, దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉండగా ఆ అవకాశంలో సనుక్కోకుండా గునుక్కోకుండా దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం మన జీవితంలో అనుభవిస్తూ తద్వారా దేవునికి మహిమ తెస్తూ మన విశ్వాసం బలపడుతూ దాని ద్వారా ఇతరుల్ని బలపరుస్తూ ముందుకు సాగిపోవడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ఆ దేవుణ్ణి ఇంకా ఎవరైనా సొంత రక్షకునిగా కలిగి లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను మరి ఒకసారి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీకోసం ఉదయకాలం విన్నట్టుగా ఆయన నీకోసం నిన్ను రక్షించటానికి, నిన్ను విమోచించటానికి ఆయన గొర్రెపిల్లగా లోక పాపమును మోసుకొని పోదోని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ దేవుణ్ణి నీవు తిరస్కరిస్తూ ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నీవు నాకు కావాలి, ఆ గొప్ప దేవుడు, అద్భుతములు చేయి దేవుడు, విమోచించేటువంటి దేవుడు, ఈ లోకంలో నడిపించేటువంటి దేవుడు, ప్రతి పరిస్థితుల్లో తోడుగుండేటువంటి ఆ దేవుడవి నీవు నాకు కావాలి, నా అనుభవపూర్వకంగా నేను నిన్ను కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాను, నా పాపములు క్షమించండి అని ఒక తీర్మానం చేసుకుంటే ప్రభు నీ యొక్క తీర్మానాన్ని గణపరిచి తన యొక్క బిడ్డగా చేసుకొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాము.